అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ చిన్న డౌట్ అది క్లియర్ అయినాక మళ్ళీ మనం కారిడార్లోకి వెళ్దాము మీరు సింహం గురించి చెప్పారు ఆడసింహం మగసింహం మగసింహం వేటకపోతే సోమరి ఆ పులు ఆడసింహాలు వేటాడిన తర్వాత ఇవి వచ్చి తినిపోతాయి అనేసి అట్లా ఆడపులి మగపులి ఉంటుంది కదా వీటిలో రెండు వేటాడుతాయి బాగా దీనిలో అదే ఇక్కడ విషయం చెప్పాలి ఆడ మగపులి అనేటివి మేటింగ్ టైంలో మాత్రమే కలుసుకుంటాయి దాని అవసరం సంభోగం సమయంలో మాత్రమే కలుసుకుంటాయి సంభోగ సమయం తర్వాత ఆహార అన్వేషణలో మాత్రం రెండు డిఫరెంట్ అయ్యి దేని దాన్ని చేసుకుంటాయి కారిడార్లోకి రానియో అంటే దాని టెరిటరీలోకి రానియదు మొగ మగసింహ మగపులి టెరిటరీ దాని ఆడపులి టెరిటరీ దాని దాంట్లోకి దీన్ని రాని దీంట్లోకి రాని ఆ టైంలో ఆ మేటింగ్ టైం మనకు ఇప్పుడు కొత్త ఒక విషయం చెప్పాలి మీకు ఇది జూలై ఫస్ట్ నుంచి సెప్టెంబర్ థర్టీఎత్ వరకు మనుషులు ప్రవేశించకుండా నిషేధం ఉంటుంది ఈ పీరియడ్ ఈ మూడు నెలలు ఎందుకు అంటే మొత్తం ఇవి ఉన్నాయి కదా అవి ఎక్కువ టూరిజము తర్వాత సఫారీలు ఇఫారీలు అన్నీ బంద్ చేస్తారు నల్లమల్లలో ఇప్పుడు మాకు ఆత్మగురి దగ్గర బయరులూట్లో ఒక ఎక్కువ టూరిజం రిసార్ట్ ఉంటుంది అక్కడ పర్యావరణ ప్రేమికులు వస్తారు వాళ్ళకి సఫారీ వెహికల్లో పెట్టుకొని అడవిలో తిప్పుతారు అడవిలో జంతువులు చూపిస్తారు కానీ ఈ మూడు నెలలు స్టాప్ చేస్తారు ఎందుకంటే పులి మేటింగ్ టైం మగ పులి కలుసుకునే టైం పులికి ఉన్న ఒక విచిత్రమైన లక్షణం ఏంటంటే మనిషి ఎంతో దుర్మార్గుడు అంటే పది మంది ముందర కూడా రేపులు చేస్తున్నారు పది మంది ముందు కూడా వాళ్ళు ఈ సంభోగానికి సిద్ధపడతారు పులి మాత్రం మనిషి అలికిడి కానీ ఏ అలికిడి జరిగినా అసలు సంభోగానికి సిద్ధపడదు అస్సలు ముట్టుకోదు అట్లా చూసే మనిషి అలికిడి వచ్చిందంటే పక్క వెళ్ళిపోతుంది ఆడపులిని చూసినా కూడా ఆడపులిని చూసినా దీంట్లో ఇంకొక విచిత్రం ఏముండదంటే సెలక్షన్ ఆడపులిదే ఆడపులి పులి అలవ్ చేస్తే మగపులు ఇది సంభోగించగలుగుతుంది దగ్గర రానియదు లేకపోతే అదొకటి ఉంది దాని స్పెషల్ అందుకే నేను ఇటీవల రాసిన పులికాంతకు కావాలి ఏకాంతం అని ఒక టైటిల్ ఏకాంతం పులికాంత ఎప్పుడు ఏకాంతంలోనే మాత్రమే సంభోగించగలుగుతుంది అందుకోసమే మనుషులు తిరగడం అనేది చాలా డేంజర్ పులి సంరక్షణలో ఉండకూడదు అడవిలో అని చెప్తారు ప్రతి ఏడాది అంటే జూలై నుంచి సెప్టెంబర్ మోస్ట్లీ అది జరుగుతుంది ఆ తర్వాత గర్భధారణ వస్తుంది గర్భధారణ టైంలో కూడా లేత గర్భంలో ఉండే పులులు కూడా ఈ మనోసులో అలికిడి వస్తే బాబార్షన్లు అయితే పిల్లలు జారిపోతాయి చాలా సెన్సిటివ్ పులి చాలా చక్కనే దాని జీవన శైలి చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతం అంటే దాని పుట్టుక దగ్గర నుంచి పెరుగుదల తిరగడం సంభోగ విషయంలో కానీ టెరిటరీ విషయంలో కానీ దాని మరణం కూడా పాండవులు మహాభారతంలో చివరి అంశం ఏంది స్వర్గారోహణ పర్వంలో మహాప్రస్థానం అంటారు అంటే చిట్ట చివరి దశకు చేరుకోవడానికి మహాప్రస్థానం అని చెప్తారు పెద్ద కూడా తను మహాప్రస్థానం పోతుంది చివరిలో వృద్ధాప్యం వచ్చింది ఇంకా కదల్లేని పరిస్థితి ఉంది మనుషులు కూడా దొరకరు ఏం చేయరు దాన్ని వేరే జంతువు దాడి చేస్తే తట్టుకోలేదు మెత్తబడిన మీదకి అన్ని చిరుత పుల్ల కానించి రేస్ కుక్కలు కూడా దాడి చేయచ్చు అడవిలో ఉండే కుక్కలు కూడా దాడి చేస్తాయి కాబట్టి అది ఏం చేస్తా అంటే చిన్నగా ఒక పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతుంది కొండ ఎక్కుతూ వెళ్ళిపోతుంది పోయి చిట్టచివర కొండ మీద ఎవ్వరు మనుషులు కానీ జంతువులు కానీ అక్కడ రావని ప్రదేశంలో పోయి పడుకుండిపోతుంది అలా ప్రాణం వదిలేస్తారు అందుకే చచ్చిపోయిన పులులు ఎవరికి కంట కనపడవు అడవులలో అరే ఇది చనిపోయింది పులి అని ఎవరు చూసినా లేరు ఒక చిరుత పులి విషయంలో మాత్రం నేను చూశాను స్టార్ వేసినంత చనిపోయిన ఒక పులిని చూశాను ఎండిపోయి చిరుత పులి ఇంత అధ్యయనం ఎప్పుడు చేశారు మీరు ఈ పులి మీద అసలు నేను పుట్టింది అడవుల్లో మా అడవుల్లో ఉన్నాము నాకు సహజంగా నేను చిన్నతనంలో అంటే బాగా పదహారు ఏళ్ళు వయసులో అడవి అంటే మోస్తూ అడవి తిరిగేవాడిని ఒక రకంగా చెప్పాలంటే ఒక తుపాకి ఉండేది మా బంధువుల ఇంట్లో ఆ తుపాకేసుకుని అడవిలో వేటకు కూడా ఉపయోగాన్ని తెలిసి తెలియని వయసులో అట్లా అడవి మీద మక్కువ నాకు తర్వాత వేట తప్పని తెలుసుకున్నాం వదిలేసినాం ఈ అడవి తిరుగుతూ అడవి వాతావరణం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ దాంతో సహజంగా నేను జర్నలిస్ట్గా మారిన తర్వాత నా చుట్టూ ఉన్న వాతావరణం నల్లమల అనేది జర్నలిస్ట్కి ఒక పెద్ద అధ్యయనానికి మనం మంచి పేరు సంపాదించుకోవడానికి కూడా నల్లమల చాలా వేదిక అక్కడ ఉన్న చెంచులు ట్రైబ్స్ ప్రపంచంలో ఎక్కడ చెంచులు లేని ఒక ఆదిమ జాతి అనేది నలమల మాత్రమే ఉంది వాళ్ళు కూడా ఏంది ఆదిమ ఆదిమ గిరిజనులు అంటాం తొలిమానం అనే ఆనవాళ్ళు వాళ్ళు ఈ భూమి ఖండాలుగా విడిపోయినప్పుడు దక్షిణాఫ్రికా ఆఫ్రికా ఖండంలో మనిషి పుట్టినాడు అని చెప్తారు ఆఫ్రికా ఖండం చివరి భాగానికి మన భారతదేశం అత్కొని ఉనింది పూర్వం భూమి విడిపడినప్పుడు ఖండాలుగా విడిపోయినప్పుడు అలా విడిపోయినప్పుడు నలమల ప్రాంతము ఆఫ్రికాతో ముడిపడి కలిసి ఉంది అని ఒక భావన ఉంది ఒక అంచనా ఉంది అలా మనిషి ఇటు భారతదేశంలోకి వచ్చినాడు భారతదేశం నుంచి ఆసియా ఇట్లా పోయిన అలా పోయే క్రమంలో మిగిలిపోయిన మనిషి చెంచు ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు అసలు వాళ్ళలో జీవన పరిమాణం ప్రమాణం తక్కువ వాళ్ళను చేత ముట్టుకుంటే ఏదో ఉడుమును కప్పను చేపను ముట్టుకున్నట్టు చల్లగా ఒళ్ళు ఉంటుంది హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది వాళ్ళలో జెనెటిక్స్ స్విఫ్ట్ లేకపోవడం వల్ల జన్యు వైవిధ్యం ఉండదు అంటే చెంచులు బయట వాళ్ళ అంటే వేరే వాళ్ళతో వివాహ సంబంధాలు కానీ అట్లా సంబంధాలు కలిగి ఉంటే కొత్త కొత్త జనరేషన్ పుట్టుకొస్తుంది పెరుగుతారు ఒకటే కుదుర్లోనే వాళ్ళు సంసారాలు ఉండడంతో వీక్ అయిపోయింది వాళ్ళ అటువంటిది ఇవన్నీ దాంతోపాటు టైగర్ జర్నలిస్ట్గా నాకు బెస్ట్ రిపోర్టర్ అవార్డు వచ్చింది కూడా చెంచుల గురించి పులి గురించి నేను రాసిన అంశాల గురించే నాకు బెస్ట్ రిపోర్టర్ అవార్డు స్టేట్ అవార్డు కూడా వచ్చింది ఈ కారిడారు ఎప్పటిలో పూర్తి కావచ్చు అంటే పులికి మార్గం ఎప్పుడు పూర్తి కావచ్చు పులి పెద్ద పుల్లు ఎప్పుడు ప్రవేశించవచ్చు శేషాచలంలోకి ఏం కాదు అది శేషాచలంలోకి ఆల్రెడీ పోయిందని చెప్తున్నాను నేను దాన్ని గుర్తించలేకున్నారు ఇప్పుడు అంతే ఎన్ని పెద్ద పుల్లులు ఉంటాయి అసలుకి ఇప్పుడు శ్రీశైలమడుగులో ఎన్ని పెద్ద పుల్లులు ఉంటాయి వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా మూడు వేల పుల్లులు ఉన్న కాలంలో మన భారతదేశంలో పద్నాలుగు వందల పులులు మాత్రమే ఉండండి అంటే రెండు వేల నాలుగుకి పద్నాలుగు వందల పులులు మాత్రమే భారతదేశంలో ఈ పులులను ఎలా లెక్కిస్తారు ఇన్ని పులులు ఉన్నాయి అని ఎలా లెక్కిస్తారు మనకు ఆ పద్నాలుగు వందల పది దగ్గర నుంచి మొదలైంది దాని సంరక్షణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు మూడు వేలు దాటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుల్లు మూడవ వంతు మన దగ్గరే ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి మధ్యప్రదేశ్ కర్ణాటక ఈ రెండు హెవీ పాపులేషన్ టైగర్ ఉన్న ప్రాంతాలు మధ్యప్రదేశ్లో ఐదు వందల ఇరవై ఆరు ఉంటే కర్ణాటకలో ఐదు వందల ఇరవై నాలుగు పులులు ఉన్నాయి ఆ రెండు చోట్లనే వెయ్యికి పైగా పులులు ఉన్నాయి ఇప్పుడు మన నలమల్లు వచ్చి పెద్ద పులులు పెద్ద పులులు నలమల్లో దాదాపుగా ఇరవై పులులకు పడిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ అధికారిక లెక్కలే డెబ్బై దాకా చెప్తా ఉన్నారు వాళ్ళు నాలుగు సంవత్సరాల లోపు పులుల పిల్లలను కప్సిని ఎన్సర్ లెక్కించారు ఈ నాలుగు సంవత్సరాల లోపు కూడా కలుపుకుంటాయి మనకు దాదాపు నూరు నూట ఇరవై పులుల దాకా ఉంటాయి మన నలమలు అందుకే అవి దాటి బయటకు వస్తావు ఇప్పుడు తరచూ గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి క్యాటిల్ను డొమెస్టిక్ అనిమల్ దాని మీద దాడులు జరుపుతూ ఉన్నాయి ఈ కాంటెస్ట్లోనే దాన్ని మనం కారిడారు ప్రాధాన్యత వచ్చింది పులుల లెక్కింపు గురించి అడిగినారు మీరు అసలు లెక్కింపు అనే మాటనే తప్పు ఎందుకంటే పులులు ఏమి ఇండ్లలో ఉండవు దానిలో డోర్ నెంబర్లు ఉండవు కాబట్టి ఎవరు పోయి దాని డోర్ నెంబర్లు లెక్కేసుకొని ఎంతమంది ఉన్నారని అడగలేరు కానీ పులిని అంచనా ఇప్పుడు డెబ్బై పులులు ఉన్నాయి అన్నారంటే డెబ్బైకి తక్కువ కాకుండా ఉన్నాయని డెబ్బైకి ఎక్కువ ఎన్నైనా ఉండవచ్చు ఎన్నున్నా డెబ్బైకి తక్కువ మాత్రం ఉండవు అనేది ఒక అంచనా ఈ అంచనా లెక్క ప్రకారం ఇప్పుడు మూడు వేల నూట అరవై పులులు భారతదేశంలో ఉన్నాయంటే మూడు వేల నూట అరవైకి తక్కువ లేవు అని ఫస్ట్ మొట్టమొదట స్టాండర్డ్ పగ్మార్క్ సిస్టమ్ అని ఒకటి ఉండేది పాదముద్రలను సేకరించి వాటి ద్వారా ఒకదాన్ని ఒకటి అంచనా వేసి సేమ్ ఉండేదాంలను పక్కకు తీసేసి ఒకదాన్ని మాత్రం పెట్టుకొని ఆ రకంగా లెక్కించేవారు చాలా తక్కువ యాక్యురసీ ఉండేది దాంట్లో రాన్ రాను 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 టెక్నాలజీ పెరిగింది పెరిగిన తర్వాత చాలా విషయాల్లో అప్పుడు ఈ స్టాండర్డ్ పగ్మార్క్ అనేది వచ్చేసి సరోజరాజ్ చౌదరి అని పశ్చిమ బెంగాల్లో ఒక ఫారెస్ట్ రేంజర్ ఆయన కనిపెట్టినది అంటే పుల్ల గణనకు ఆద్యుడు ఆయన ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాబు ఇప్పుడు వచ్చిన కాలంలో ఏమైందంటే మైకో కాండ్రే విశ్లేషణ జన్యు విశ్లేషణలు ఇవన్నీ కూడా మొదలైనవి అంటే అది పులి పెంట ఎక్కడ దొరికింది ఇక్కడ ఒకసటో మలం విసర్జిస్తుంది ఆ పులి మలాన్ని తీసుకొని దాన్ని ల్యాబ్లో అనలైజ్ చేసి ఆ పులి డిఎన్ఏను మ్యాపింగ్ చేసుకొని ఒక పులికి ఒక పులికి సంబంధం ఉండదు కదా జెన్ను మ్యాపింగ్ ఆ తేడాలను బట్టి ఒక ఒక లెక్క వస్తుంది ఇంకో లెక్క అంటే ప్రధానమైన లెక్క ఏంటంటే ఇప్పుడు కెమెరా ట్రాప్స్ అనేటివి కొని పెడుతున్నారు అడవులలో ఈ కెమెరాలు ఇన్ఫ్రారెడ్ కెమెరా అంటారు దాన్ని దాన్ని మానవులు తెలియక సీసీ కెమెరాలు అంటారు సీసీ కెమెరాలు ఏమి ఉండవు ఇన్ఫ్రారెడ్ కెమెరా అది ఏమవుతుందంటే ఆ కెమెరా ఆటోమేటిక్గా మనిషి కానీ జంతువు కానీ దాని ముందర పోయినప్పుడు ఆ రేస్ అట్లా పోతూ ఉంటాయి ఆ రేసును తగిలితేనే క్లిక్ అవుతుంది కెమెరా క్లిక్ అయితే ఆ ఫోటో తీసుకుంటుంది పిక్చర్ తీసుకుంటుంది వీడియో కానీ పిక్చర్ కానీ తీసుకుంటుంది అట్లా కొన్ని పిక్చర్స్ వచ్చేస్తాయి అవి వచ్చేసినప్పుడు విశ్లేషణ కొత్త వాళ్ళకి ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా వచ్చింది కంప్యూటర్లో దాని ప్రకారం ఏంటంటే మామూలుగా మనిషికి ఎలాగో వేలుముద్ర అంటే ఒక యూనిక్ ఒకడికి వాని వేలుముద్ర రెండో వంతా సరిపోదు ప్రపంచంలో ఎవరితో అలాగే పులికి ఒకదాని సారలు ఇంకో దాని సరిపోవు పులిచారలు దేనికదే యూనిక్ సో ఆ పులిచారులను బట్టి పులిచారుల విశ్లేషణ దాని మ్యాప్ను లోపల పెట్టేసి కంప్యూటర్లో చూస్తే చెక్ చేస్తే ఆల్రెడీ ఇది ఇంతమందు చూసినామంటే దాన్ని పక్క తీసేస్తుంది కొత్తది అయితే యూనిక్ అయితే నెంబరింగ్ లేకపోతుంది అంటే ప్రతి పులికి చారులు వేరు వేరువేరు అసలు మన వేలుముద్రెళ్ళేలాగో పులికి చారలు ఎలాగా ఒక పులిది ఒక పులి పూలనే పోలదు అలాగ లెక్కేస్తారు దానిలో లెక్కేసి మొత్తం ప్రతి విషయాన్ని నేషనల్ డేటాబేస్కి పంపించి సార్ ఎన్టీసీఏ అనే ఒకటి ఉంటుంది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని జాతీయ పులుల ప్రాధికార సంస్థ ఇది మొత్తం మానిటరింగ్ దాని ఏంటి అసలు భారతదేశంలో ఈ టైగర్ కన్జర్వేషన్ అనేది ఎప్పుడు మొదలైందంటే ఏంటంటే డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ టైగర్ మనం సంరక్షించాలి లేకపోతే ప్రపంచం లేకుండా పోతుంది అని చెప్పేసి ప్రపంచ వ్యాప్తంగా ఒక మీటింగ్ జరిగింది దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఒక ఎనిమిది సంవత్సరాలకి డబల్ చేయాలి ఇప్పుడు ఉన్నప్పులను డబల్ చేయాలి దానికి సంరక్షణ విధంగా తీసుకోవాలనుకున్నప్పుడు భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో భాగమే ఎన్టీసీఏ ఈ ఫారెస్ట్ టైగర్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి పులర సంరక్షణ విధానంలో మార్పులు హైరారిక్లో మార్పులు ఫారెస్ట్ వాచర్ గార్డు ఇట్లా కాకుండా ఫీల్డ్ డైరెక్టర్ అంటారు మామూలు కన్జర్వేటర్ను మామూలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కన్జర్వేటర్ అంటారు సిఎస్ అంటారు కన్జర్వేటర్ సిఎఫ్ అంటారు కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఇక్కడ వచ్చేసి టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్ ఎఫ్డిపిటి అంటారు అలాగే డిఎఫ్ఓలను కూడా డిప్యూటీ డైరెక్టర్స్ అంటారు డీడీలు అంటారు ఇట్లా సిస్టమ్ ఉంటుంది దాంట్లో ఎన్టీసీలో రకరకాల విభాగాలు డీజీల దగ్గర నుంచి డిఐజీలు అట్లా ఒక్కొక్క ప్రాంతానికి దేశవ్యాప్తంగా రకరకాల హెరారిక్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అడవిలో తిరుగుతూ ఉంటాడు అడవిలో తిరుగుతుంటే ఒక చోట పులి ఆ గోర్లను అప్పుడప్పుడు పదును పెట్టుకునే క్రమంలో బెరులను గీకుతూ ఉంటాయి ఈ బార్క్స్ మీద గీతలు ఉంటాయి పులి గీతలు చూశాడు వీడు వెంటనే దానికి ఒక ఫోటో తీసుకుంటాడు అక్కడ ఉన్న దగ్గర నుంచి దాని జీపీఎస్ రీడింగ్ చేస్తాడు ఆ జీపీఎస్ తీసుకొని ఆ ఫోటోను ఎమ్డే డేటాబేస్లోకి పంపిస్తాడు ఇది చక్కగా నే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది అక్కడున్న ఆఫీసర్ వీడు ఈరోజు ఒక ఆత్మగురు పక్కన ఉన్న నల్లగాల అటవీ బీట్లో తిరిగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పంపించినది వెరీ నెక్స్ట్ ఒక అర్ధ గంట లోపల ఢిల్లీలో పోయింటారు ఢిల్లీలో చూస్తుంటారు మానిటరింగ్ ఎక్కడన్నా ఒక పెంట చూసింటారు పులి ఎరిగింది పులి పెంట ఎంత ఇది ఉంటుందంటే మలము అనేది అసహించుకునేది కదా అందరు మలం అసహించుకుంటారు బా వాసన వస్తుంది కంపొస్తుంది పులి పెంట ఇలా చేతిలో పట్టుకుంటే అది ఎలాంటి దుర్వాసన వేయదు కొంచెం ఎండిపోయినది అయితే ఇట్లా పట్టుకుని ఇట్లా పిసికితే అంత పొడి పొడి అయిపోతుంది పొడి పొడి అయిపోతే దానిలో ఇట్లా చేతిలో పట్టుకొని చూస్తే చిన్న చిన్న ఎముకలు అది ఏం తిన్నదో ఆ జంతువు యొక్క వెంట్రుకలు ఇవన్నీ కనపడతాయి దాని మలంబ దాన్ని బట్టి విశ్లేషించవచ్చు ఇది ఈరోజు ఏం వేటాడింది దుప్పిని వేటాడిందా ఆ పందిని వేటాడిందా ఆ చర్మం అంతా అట్లా వస్తుంది దాన్ని అట్లా చేయడం వల్ల ఇవన్నీ ఒక ఎనలైజ్ ఎనలైజేషన్లో భాగంగా ఇవన్నీ ఎన్టీసీఏ ఇది చేస్తూ ఉంటాయి ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ఉంటాయి ఒక పులి ఎలా ఏదైనా ప్రమాదానికి గురైతే దాన్ని ఎట్లా దానికి వైద్యం ఎట్లా అందించాలి ఇంకోసోటికి ఎట్లా వదలాలి షిఫ్ట్ ఎలా చేయాలని ప్రదానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి